ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఫిబ్రవరి 24 మొదలైంది. ఈ యుద్ధం ఇలానే కొనసాగితే నెక్స్ట్ ఏం జరగబోతుంది, ప్రపంచ దేశాలు ఏం చేయబోతున్నాయి, ఇండియా మీద ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. దానికంటే ముందు నేను మీ నుండి కోరుకునేది ఒకటే, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. ఈ యుద్ధంలో అసలు రష్యా ఏం చేయాలనుకుంటుందో ఇప్పుడు చెప్తాను. మొదట ఏం చేస్తుందంటే, ఉక్రెయిన్ క్యాపిటల్ అయిన కీవ్ సిటీకి మిలిటరీని పంపి ప్రస్తుతం ఉన్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసి అతన్ని పదవిలోంచి తీసివేస్తుంది. ఆ తర్వాత ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పదవిలో రష్యాకి అనుకూలంగా ఉండే వేరెవరైనా ఉక్రెయిన్ లీడర్ని నియమిస్తుంది. ఆల్రెడీ లూహాన్స్ డొనెట్స్క్ ప్రాంతాలని సెపరేట్ దేశాలుగా అనౌన్స్ చేసింది రష్యా. లూహాన్స్ మరియు డొనెట్స్క్ ప్రాంతాలలో రష్యా ఓటింగ్ కండక్ట్ చేస్తుంది. మీరు సెపరేట్గా ఉండాలనుకుంటున్నారా లేక రష్యా దేశంతో కలవాలనుకుంటున్నారా అని. ఈ రెండు ప్రాంతాల్లో రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారు కనుక రష్యాతో తమ ప్రాంతాలను కలపాలని అక్కడి ప్రజలు ఓటింగ్ చేస్తారు. అప్పుడు లూహాన్స్ మరియు డొనెట్స్క్ ప్రాంతాలు రష్యాలో కలుస్తాయి. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పదవిలో ఆల్రెడీ రష్యాకి అనుకూలంగా లీడర్ని నియమించారు గనుక ఇక ఇతను రష్యాకి అనుకూలంగా ఉండే డెసిషన్స్ తీసుకుంటాడు. అంటే ఈ ఉక్రెయిన్ని యూరోపియన్ యూనియన్స్లో కలపకపోవడం, ఉక్రెయిన్ని నాటోతో కలపకపోవడం, రష్యాతో ఎక్కువ ట్రేడింగ్ చేయడం, రష్యా చెప్పినట్లు వినడం లాంటివి. ఆ తర్వాత రష్యా మిలిటరీ నెమ్మదిగా ఉక్రెయిన్ సిటీస్ నుండి తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా రాబోయే రోజుల్లో జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇలానే ఎందుకు జరుగుతుంది అని మీకు డౌట్ రావచ్చు. ఇలానే జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ 2008 జార్జియా విషయంలో ఇలానే చేసింది. అసలు ఆ జార్జియా స్టోరీ ఏంటో ఇప్పుడు చెప్తాను, వినండి. మ్యాప్ని సరిగ్గా గమనిస్తే జార్జియా కంట్రీ రష్యాకి కొంచెం కింది భాగంలో ఉంది, పైన రష్యా ఉంది. 2003 జార్జియాలో ప్రో వెస్టర్న్ గౌట్ అధికారంలోకి వచ్చింది. ప్రో వెస్టర్న్ గవర్నమెంట్ కనుక అక్కడ ఉన్న రాజకీయ నాయకులు తీసుకునే డెసిషన్స్ అన్నీ వెస్టర్న్ కంట్రీస్కి అనుకూలంగా ఉండేవి. అందువల్ల ఆ డెసిషన్ రష్యాకి నచ్చలేదు. ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఉన్న జార్జియా విడిపోయిన తర్వాత నెమ్మదిగా వెస్టర్న్ కంట్రీస్కి దగ్గర అవ్వడం రష్యాకి నచ్చలేదు. మొదట్లో చెప్పి చూసింది అయినా జార్జియా వినలేదు. ఇది మా దేశం, మాకు ఇష్టమైన డెసిషన్స్ తీసుకుంటాం, మీ మాటలు ఎందుకు వినాలి అని జార్జియా అనింది. అప్పుడు రష్యా ఏమన్నదంటే, మీరు వెస్టర్న్ కంట్రీస్కి దగ్గరైతే వెస్టర్న్ కంట్రీస్ లీడర్స్ ఏం చేస్తారంటే ఆయుధాలు తీసుకొచ్చి నీ దేశంలో పెడతారు, అప్పుడు మాకు సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది అని రష్యా అన్నది. కానీ ఆ మాటలు జార్జియా వినలేదు. దానివల్ల రష్యా జార్జియా మధ్య సంబంధాలు దెబ్బతింటూ వచ్చాయి. 2008 వచ్చేసరికి రష్యా జార్జియా మధ్య సంబంధాలు అనేవి బాగా దెబ్బతిన్నాయి. అదే టైంలో జార్జియా దేశంలోని అబాకాజియా, సౌత్ ఒసెటియా అనే రెండు ప్రాంతాల్లో స్వాతంత్ర ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్లో ఎలాగైతే లోహెన్స్ మరియు డొనెట్స్క్ ప్రాంతాల్లో ఉక్రెయిన్ నుంచి ఇండిపెండెన్స్ కావాలని ఉద్యమాలు జరుగుతున్నాయో, అలానే జార్జియాలోని ఈ రెండు ప్రాంతాల్లో జార్జియా నుంచి ఇండిపెండెన్స్ కావాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉద్యమాలని అనువుగా భావించిన రష్యా తన పవర్ ఏంటో జార్జియాకి తెలియజేయాలనుకుంది. రష్యా ప్రస్తుతం ఎలాగైతే ఉక్రెయిన్ మీద మిలిటరీ యాక్షన్ డిసిషన్ తీసుకుందో, అలాగే 2008 జార్జియా మీద సేమ్ ఇలాంటి యాక్షనే తీసుకుంది. మిలిటరీ యాక్షన్ ఎలా తీసుకుందంటే, రష్యన్ మిలిటరీ జార్జియా కంట్రీలోకి ప్రవేశించి మెయిన్ సిటీస్ అన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అబాకాజియా, సౌత్ ఒసెటియా ప్రాంతాలకి ఇండిపెండెన్స్ ప్రకటించింది. ఆ రెండు ప్రాంతాల వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి సహాయం చేసింది. రెండు ప్రాంతాలు జార్జియా నుండి విడిపోయి సెపరేట్ దేశాలుగా ప్రకటించుకున్నాయి. వాటిని రష్యా రికగ్నైజ్ చేసింది. ఇదంతా కేవలం 6 జరిగిపోయింది. ఈ 6 చాలా ప్రాణనష్టం, చాలా విధ్వంసం జరిగింది. ఎందుకంటే రష్యన్ మిలిటరీ ఉద్యమాలు జరుగుతున్న ప్రాంతాలను కాకుండా మొత్తం జార్జియా దేశాన్ని ఆక్రమించింది కనుక 7 మొదలైన యుద్ధం 12 ముగిసింది. ఆ యుద్ధం తర్వాత రష్యన్ మిలిటరీ జార్జియా సిటీస్ని విడిచి తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఇంటర్నేషనల్ కంట్రీస్ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే రియాక్ట్ అయ్యేలోపే అంతా జరిగిపోయింది కాబట్టి. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల ప్రజలు తమను తామే పరిపాలించుకుంటున్నాం అని అంటున్నారు. జార్జియా విషయంలో కూడా రష్యా ఈ విధంగానే చేసింది.
ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో కూడా రష్యా అలానే చేస్తుంది అని భావిస్తున్నారు. యాక్చువల్గా 2014లో ఉక్రెయిన్కి చెందిన క్రిమియాను ఆక్రమించుకుంది. అలా చేసేటప్పుడు క్రిమియాలో ప్రాణ నష్టం కానీ విధ్వంసం కానీ జరగలేదు. ఎందుకంటే ఆ టైంలో రష్యన్ మిలిటరీ కేవలం క్రిమియాలోనే మాత్రమే ప్రవేశించింది కనుక. అదీ కాకుండా ఆల్రెడీ క్రిమియా ప్రజలు రష్యాలో కలవాలని కోరుకుంటున్నారు కనుక. కానీ ఇప్పుడు రష్యన్ మిలిటరీ మొత్తం ఉక్రెయిన్లోకి ప్రవేశించింది. ఉక్రెయిన్ 70% ప్రజలకి రష్యా అంటే ఇష్టం లేదు. కాబట్టి ఉక్రెయిన్ మిలిటరీ నుండి పోరాటం ఎక్కువగా ఉంది. రష్యా కూడా వెనక్కి తగ్గడం లేదు. అందుకే ప్రాణ నష్టం విధ్వంసం ఎక్కువగా ఉంది. ఇప్పుడు రష్యాకి ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ. ఇప్పుడు కానీ రష్యా వెనక్కి తగ్గింది అంటే ప్రపంచంలో తమ మిలిటరీకి వాల్యూ ఉండదు అని రష్యా భావిస్తుంది. ఒకవేళ రష్యా అడిగేవి ఉక్రెయిన్ ఒప్పుకుంటే రష్యన్ మిలిటరీ వెనక్కి వెళ్ళిపోతుంది. అసలు ఉక్రెయిన్ రష్యా ఏం అడుగుతుందంటే ఉక్రెయిన్ దేశం నాటోలో జాయిన్ అవ్వద్దని హామీ ఇవ్వాలి, అలాగే వెస్టర్న్ కంట్రీస్తో సంబంధంతో దూరంగా ఉండాలని. అలాగని చేస్తే రష్యన్ మిలిటరీ తిరిగి వెళ్ళిపోతుందని రష్యా చెబుతుంది. కానీ ఉక్రెయిన్ మాత్రం ఏం చెబుతుందంటే ఇది మా దేశం, మాకు ఇష్టమైన డెసిషన్స్ తీసుకుంటాము అని చెబుతుంది. అందుకు రష్యా ఏం చెబుతుంది అంటే ఆ డెసిషన్స్ అనేవి మాకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టకూడదు అని, వెస్టర్న్ కంట్రీస్తో సంబంధాలు ఎక్కువ పెట్టుకోవద్దని చెబుతుంది. అసలు రష్యాకి ఏ దేశాలు సహాయం చేస్తున్నాయో ఇప్పుడు చెప్తాను. ప్రస్తుతం రష్యాకి బెలారస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఆ సహాయం కూడా ఎలా అంటే బెలారస్కి చెందిన భూభాగాన్ని ఉపయోగించుకొని రష్యన్ మిలిటరీ ఉక్రెయిన్లోకి ప్రవేశిస్తుంది. బెలారస్ ప్రెసిడెంట్ పుతిన్లు మంచి ఫ్రెండ్స్, అందుకే రష్యాకి సహాయం చేస్తున్నాడు. అందుకే అమెరికా రష్యాతో పాటు బెలారస్ మీద కూడా ఆంక్షలు విధిస్తుంది. ఉక్రెయిన్కి ఏ దేశాలు సహాయం చేస్తున్నాయంటే అమెరికాకు చెందిన మిత్ర దేశాలు అన్నీ సహాయం చేస్తున్నాయి. ఆ సహాయం అనేది ఆయుధాలు సప్లై చేయడం ద్వారా, డబ్బులు ఇవ్వడం ద్వారా చేస్తున్నాయి. వేరే దేశాలు ఉక్రెయిన్కి ఇంతకన్నా ఎక్కువ సహాయం చేయలేవు. ఎందుకంటే ఏదైనా దేశం తమ మిలిటరీని డైరెక్ట్గా ఉక్రెయిన్కి పంపితే అప్పుడు అది 2వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన 2 ప్రపంచ యుద్ధాలు మొదట్లో 2 దేశాల మధ్య యుద్ధంతో మొదలైనవి. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రస్తుతం ఇండియా ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు, న్యూట్రల్గా ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ యుఎన్ఓలో రష్యాకి వ్యతిరేకంగా ఓటింగ్ పెట్టిన ప్రతిసారి ఇండియా ఆబ్సెంట్ అవుతుంది, ఓటు వేయడం లేదు. ఈ విషయంలో ఇండియా కొంచెం డిప్లొమాటిక్గా వ్యవహరిస్తుంది. ఎందుకంటే రష్యాకి అనుకూలంగా ఓటు వేస్తే అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్ ఇక నుంచి ఇండియాతో ఏదైనా బిజినెస్ చేయడానికి కొంచెం ఆలోచిస్తాయి. ఇండియా ఏదైనా మిలిటరీ ఎక్విప్మెంట్ని కొనుక్కోవాలంటే దాన్ని అమెరికా అంత ఈజీగా ఒప్పుకోదు. ఒకవేళ రష్యాకి వ్యతిరేకంగా ఓటు వేస్తే గత 70 సంవత్సరాలుగా మనకి సపోర్ట్ చేస్తూ వచ్చిన రష్యాకి మనం నమ్మక ద్రోహం చేసినట్లు అవుతుంది. ఇప్పటి వరకు ఇండియా రష్యాకి మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది. 1991 ఇండియా పాక్ మధ్య వార్లో అన్ని కంట్రీస్ పాక్ని సపోర్ట్ చేస్తుంటే రష్యా మాత్రం ఇండియాకి సపోర్ట్ చేసింది. ఆ యుద్ధ సమయంలో రష్యా ఇండియాకి సబ్మెరైన్స్ ఇచ్చి మరీ సహాయం చేసింది. యుఎన్ఓలో ఇండియాకి వ్యతిరేకంగా ఓటింగ్ కండక్ట్ చేసినప్పుడల్లా రష్యా తన ఓటో పవర్ని ఉపయోగించి ఇండియాకి సపోర్ట్ చేసింది. మిలిటరీ టెక్నాలజీ విషయంలో ఏ దేశం కూడా వేరే దేశంలో తమ టెక్నాలజీ గురించి ట్రాన్స్ఫర్ చేయదు, జస్ట్ వెపన్స్ని మాత్రమే అమ్ముతుంది. కానీ రష్యా మాత్రం రష్యా మిలిటరీ టెక్నాలజీస్ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసింది. అందుకే రష్యాకి వ్యతిరేకంగా ఇండియా ఎక్కువగా మాట్లాడడం లేదు. ఇక ఆంక్షల విషయానికి వస్తే అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్ దాదాపు అన్ని కేటగిరీస్లో రష్యా మీద ఆంక్షలు విధించాయి. ఆ ఆంక్షల వల్ల ఇండియా మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు చెబుతాను, వినండి. ఇండియా రష్యా మధ్య ట్రేడింగ్ ఎక్కువగా ఏమీ జరగదు, అందుకని ఆ ఆంక్షల వల్ల ఇండియా మీద డైరెక్ట్గా పెద్దగా ప్రభావం ఉండదు. కానీ ప్రపంచంలో సౌదీ అరేబియా తర్వాత క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది రష్యా. క్రూడ్ ఆయిల్ని రష్యా ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్కి సప్లై చేస్తుంది. ఒకవేళ ఆంక్షలు రష్యన్ క్రూడ్ ఆయిల్ మీద వేస్తే అప్పుడు యూరోపియన్ కంట్రీస్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేసే అవకాశం ఉండదు. అప్పుడు యూరోపియన్ కంట్రీస్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది. అందువల్ల మిడిల్ ఈస్ట్ కంట్రీస్ క్రూడ్ ఆయిల్కి డిమాండ్ పెరిగి ప్రైజెస్ అనేవి కూడా పెరుగుతాయి. ఇండియా కూడా ఎక్కువ క్రూడ్ ఆయిల్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది, కాబట్టి ప్రైస్ ఇంక్రీజ్ ఎఫెక్ట్ అనేది ఇండియా మీద కూడా ఉంటుంది. ఆల్రెడీ యుద్ధానికి ముందు $90 ఉన్న బ్యారెల్ ధర ఇప్పుడు $132కి చేరింది, అంటే దాదాపు 33% పెరిగింది.
ప్రస్తుతం ఎందుకు పెరిగిందంటే ఒకవేళ రష్యన్ క్రూడాయిల్ మీద ఆంక్షలు విధిస్తారన్న భయంతో పెరిగింది. ప్రస్తుతం ఇండియాలోని కొన్ని స్టేట్స్లో ఎలక్షన్స్ కారణంగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ ప్రైస్ని పెంచలేదు. ఒకవేళ రేట్లు పెంచితే ప్రజలు తమకి ఓట్లు వెయ్యరు అని. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అందుకని రానున్న రోజుల్లో 10 నుంచి 20 రూపాయల వరకు పెట్రోల్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ ప్రైజెస్ పెరిగాయి అంటే ఇక అన్ని రేట్లు పెరుగుతాయి. రష్యా మీద వేసిన ఆంక్షల వల్ల ఇండియా ఇంపోర్ట్ చేసుకునే మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇండియా విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునే డిఫెన్స్ ఎక్విప్మెంట్ విషయంలో 60% రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఏదైనా వెపన్ తయారు చేయాలనుకున్నప్పుడు దాని విడిభాగాలు రష్యా యూరోపియన్ కంట్రీస్ నుంచి రష్యా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆంక్షలు ఉన్నాయి కనుక ఇక యూరోపియన్ కంట్రీస్ విడిభాగాన్ని రష్యాకి పంపవు. అందువల్ల రష్యాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది. అప్పుడు రష్యా ఇండియాకి వెపన్స్ని ఎక్స్పోర్ట్ చేయలేదు. రష్యా మీద విధించిన ఆంక్షల వల్ల ఇండియాకి ఒక పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది. అది స్టీల్ ఎక్స్పోర్ట్స్. అదేమిటంటే ప్రపంచంలో ఎక్స్పోర్ట్ అయ్యే స్టీల్లో రష్యా మరియు ఉక్రెయిన్ కంట్రీస్లో 10% స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుండడం వల్ల ప్రొడక్షన్ ఆగిపోతుంది. రష్యా మీద శాంక్షన్స్ ఉండడం వల్ల రష్యా నుంచి స్టీల్ని కొనవు. అందువల్ల యూరోపియన్ కంట్రీస్ ఇండియా నుంచి స్టీల్ని కొంటాయి. అప్పుడు ఇండియాకి చెందిన స్టీల్ కంపెనీస్ లాభాలు వస్తాయి. సో రష్యా మీద వేసిన ఆంక్షల వల్ల ఇండియా మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ ఏం చేయలేకపోయినా ఇండైరెక్ట్గా మాత్రం ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి.